హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి బయట నుంచే స్టార్ట్ చేసేసానండి ఇది స్వీట్ కార్న్ మొక్క వేస్తే పొత్తులైతే వచ్చాయి అండి ఫస్ట్ అయితే తుడుపు అయితే స్టార్ట్ చేశానండి తుడడం అయిపోయింది ముందు కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను గురువారం కదా అని హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి వచ్చిన వెంటనే చేసేస్తున్నాను అని అత్తయ్య గారు అయితే చేయొద్దని అన్నారండి కానీ నేనే స్టార్ట్ చేశాను ఏ పని చేసినా చేతిలో అయితే ఫోన్ ఉంటుంది కదండి వీడియో తీసుకోవడానికి కిచెన్ అయితే అయిపోవచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి హాల్ క్లీన్ చేసుకుంటాను స్వీట్ కార్న్ విత్తనాలు అయితే చాలానే వేశారండి ఎందుకంటే నీడగా ఉంది మొన్న రావని అనుకున్నాము కానీ మొక్క అయితే వచ్చిందండి ఏప్రిల్ ట్వంటీ నైన్ మేము వెళ్ళేసరికి చిన్నగా ఉందండి ఇప్పుడు వచ్చేసరికి పెద్దది అయిపోయింది హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా ఒక పక్కన ఎగ్స్ ఉడకపెట్టవచ్చు అండి వాటర్ పెట్టి కొద్దిగా ఉప్పు వేసి గుడ్లు పెట్టేసి మూత పెట్టేశాను అవి ఉడికిపోతాయి కదా పక్కన వచ్చేసి చికెన్ కర్రీ చేయమన్నారండి టైం సరిపోదు అనేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి కర్రీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది అనేసి ముందుగా చికెన్కి మసాలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను చికెన్కి మసాలా పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి వీడియో అయితే తీసానండి అది తర్వాత రోజు అప్లోడ్ చేయొచ్చు కదా అని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అయితేనే బాగుంటుందండి ఫ్రైలోకి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను చికెన్ ఫ్రై వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరికీ కూడా చాలా నచ్చింది అయిపోయిందండి ఫ్రై చేయడం ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి పక్కన ఇదే బాండీలో వేపేసుకోవచ్చు ఎసరు పెట్టేసాను రైస్ అయితే ఉడికిపోయిందండి ఆ తర్వాత వచ్చేసి పాలు పెట్టేశాను మార్నింగ్ పెరుగనేసి ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుంటానండి తోమేసి బాయిలింగ్ చేసుకుంటాను ఆరిపోయిన తర్వాత ఎక్కడివి అక్కడ చదిరేసుకుంటాను పాలు కూడా ఆగిపోయిందండి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు గ్యాస్ కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి తర్వాత రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి పూర్తిగా అయితే వీడియో తీయట్లేదండి బయట తుడుస్తూ కూడా కొద్దిగా అయితే తీసాను తుడడం అయితే పూర్తయిపోయిందండి మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో కొంచెం వెలుగు వచ్చేసరికి కోచుకుందాము ఇటువైపు పక్కన వచ్చేసి లాస్ట్ని తుడుస్తానండి బయట అయిపోయిన తర్వాత మెట్లు చివర్లో తుడుస్తాను మాకు మిల్లు దగ్గరకుంటుందన్న అందుకని కొంచెం ఓకే ఎక్కువే ఉంటుంది ఫోన్ మీదకి వచ్చేస్తుందని మళ్ళీ ఫోన్ అయితే పక్కన పెట్టేశానండి దుండమైతే అయిపోవచ్చుంది కదా అని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను పిల్లలు స్కూల్ వచ్చేసి మండే అయితే ఓపెన్ చేస్తారండి కానీ పంపించలేదు ఫ్రైడే నుంచి పంపించవచ్చు కదా అని టైం వచ్చేసి పావుతో తక్కువ అయిందండి ఇప్పుడు వచ్చేసి దేవుడిగా శుభ్రం చేసేయచ్చు ముందు రోజు పెట్టుకుని పువ్వులు అన్నీ తీసేసుకుని క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుని తర్వాత సూపర్తో తుడిచేసుకుందాము హాఫ్ డేస్ అని దేవుడి గది అయితే శుభ్రం చేస్తున్నానండి అదే ఫుల్ డే ఉంటే ఇంక దేవుడి గదిలోకి అయితే రానండి వంట అయితే స్టార్ట్ చే స్టార్ట్ చేసేసుకుంటాను దేవుడి గది అయితే క్లీనింగ్ చేసేసుకోవచ్చు తడిబట్టు పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు దేవుడి దగ్గర వాళ్ళు వచ్చేసి పితాంబరితో క్లీన్ చేసుకుంటానండి చూసారు కదండి శుభ్రం చేసుకోవడం కూడా అయిపోయింది పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి పూజ కూడా ఎక్కువ టైం అయితే వేయించానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే నా పూజ అయితే అయిపోతుంది పూజ కూడా పూర్తి అయిపోయిందండి హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను హార ఇచ్చేసిన తర్వాత చివరిని కొబ్బరికాయ కొట్టుకుంటే కొబ్బరికాయ అయితే కొట్టేసానుంది ఈలోపే పాలు వస్తే పాలు తీసుకుని వడక పెడుతున్నాను నలుకలు ఏమైనా ఉంటాయి కదా అని తెచ్చిన వెంటనే ముందు పాలు వడక పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మీనప్ప వచ్చేసి నానపెట్టానండి ఎందుకంటే బజ్జీలు వేయచ్చు కదా అని నానిపోయింది శుభ్రంగా కడిగేసి తీసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేస్తానండి రుచికి సరిపడిన తుప్పు అయితే వేసాను కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాము సార్లు మిక్సీ పట్టవచ్చు కదండి మొదటిసారి అయితే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి రెండోసారి పప్పులో పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టడం అయితే పూర్తయిపోయింది బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మైదాపిండి వేస్తున్నాను రెండు కప్పుల వరకు వేసానండి ఇప్పుడు మైదా మైదాపిండి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆయిల్ పెట్టేసుకుందాం అండి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ ఆయిల్ అయితే వేయకపోయింది బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు నిండుగా అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది ఇప్పుడు ఈ బజ్జీల పిండలో ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవైతే ఏగిపోయా వచ్చినాయండి బౌల్లోకి తీసేసుకుని మిగతా బజ్జీలు కూడా అన్నీ వేసేసుకుందాము అంటే ఉల్లిపాయ ముక్కలు బజ్జీలు వేస్తాం అనుకోండి ఇంక చట్నీ చేసి పనుండదు అనేసి ఇవి కూడా వేగిపోయిందండి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ వాయి అయితే వేస్తున్నాను ఎక్కడ ఖాళీ లేకుండా నిండుగా వేసేస్తున్నానండి కొంచెం తొందరగా అయిపోతుందని చూసారు కదండి వేగిపోయినాయి మిగతా పిండంతా కూడా వేసేసుకుందాము ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నానండి పప్పు బీరకాయ ఉండొచ్చు కదా ముందుగా బీరకాయలు అయితే తీసుకుని పీలు తీసేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని పప్పు కూడా కడిగేసి నాన్ పెట్టేసుకున్నాను రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి ఒక పక్క హెసరు పెట్టేసి ఒక పక్క పప్పు బీరకాయకి ముందుగా పప్పు అయితే పెట్టేసాను పప్పు అయితే ఉడికిపో వచ్చిందండి రైస్ అయితే అయిపోయింది పోపు కూడా పక్కన పెట్టేసుకున్నాను బజ్జీల వేపం కదండి అదే బాండీలో పోపు పెట్టేసుకుంటే బడైపోతుందని పోపు అయితే పెట్టేస్తున్నాను పప్పు ఉడికిపోయిందని స్పేరికాయ ముక్కలు అయితే వేసేసాను పోపు వచ్చేసి ఏం వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర వాంటలు ఎండుమిర్చి ఇంతే అండి పోపు అయితే చాలా సింపుల్గానే పెడతాను పోపు అంతా వేగిపోయిందండి పక్కన పెట్టేసుకుందాము ఈ పక్కన వచ్చేసి పాలు పెట్టేస్తానండి పప్పు బీరకాయతో పాటు పాలు కూడా ఉబ్బడైపోతాయి ఈవినింగ్ పెరికి పప్పు వేరకాయలు ఇంకా ఉడికపా వచ్చిందనేసి పసుపు ఉప్పు కూడా వేసేసానండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా పెట్టుకుని పోపు మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే పాలు కూడా కాగిపోయినాయి పోపు అయితే మిక్స్ చేస్తానండి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మాకు గోరింటాకు మొక్క అయితే ఉందండి అది ఒక కొమ్మ తెచ్చేసి మా చిన్న బాబుకి గోరింటాకు అడుగుతున్నాడు కదా అని గోరింటాకు ఆకైతే శుభ్రం చేసేసుకున్నాను ఒకసారి కడిగేసి మిక్సీ పట్టేస్తున్నాను కొద్దిగా చింతపండు తప్ప ఇంకేం వేయనండి కానీ మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను పాలకుడి లోపు చల్లారిపోయినాయి పెరుగు పెట్టేసుకు పెరుగు పెట్టేసుకోవచ్చని లోటాలోకి పెట్టేసుకుని పెరుగు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చి ఓరెస్ఎల్ తెచ్చారు కదా అని అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో అయితే చదిరేస్తున్నానండి పాలు చింతపండు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి చింతపండు కలర్ చేంజ్ అవ్వదు అనేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే అలానే ఉంటుందండి వన్ ఇయర్ వరకును ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకున్నానండి తర్వాత బాబు స్కూల్ నుంచి వచ్చాక బాబు అయితే పెట్టానండి నేను ఎంత కష్టపడి పెట్టిన వాడు ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదండి వెంటనే కడిగేసుకున్నాడు చూసారు కదండి ఇంకా అసలు ఇవ్వకుండానే హ్యాండ్ వాష్ చేసుకొచ్చేసాడు ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రతిరోజు అయితే బట్టలు ఉత్తుకుని ఐరన్ చేసుకోవడం అలా సరిపోతుందండి ఈ రోజు శుక్రవారం కదండి బట్టల పని అయితే ఉండదు శుక్రవారం అసలు బట్టలు ఉతకడం కానీ ఐరన్ చేయడం ఇంకే అటువంటివి ఏం పెట్టుకోనండి మిగతా రోజులు చేసుకునే వాళ్ళు సరిపోతుంది ఈవినింగ్ తుడిపి అయితే స్టార్ట్ చేసుకున్నాను అండి ఇది మీకు స్టార్టింగ్ వచ్చినట్టునే చూపించాను కదండి బాబు వేసిన మొక్కలు అనేసి మేము వెళ్ళేసరికి చాలా చిన్నది ఉండేదండి వచ్చేసరికి పెద్దగా అయిపోయింది ఇప్పుడు ఈ పత్తి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు చూసారు కదండి స్వీట్గా అయితే వస్తుంది ఇది పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో చూపించవచ్చు కదా అని చిన్నగా ఉన్న తీసుకున్నానండి కరివేపాకు వచ్చేసి కోసేసుకున్నాను ఈవినింగ్ పులిహోర ప్రిపేర్ చేయొచ్చు అనేసి తుడుపు అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ ఇడ్లీకి అనేసి పప్పు అయితే నానపెట్టేసాను వచ్చేసి రైస్ శనగపప్పు వేసి శుభ్రంగా కడిగేసి ఒక థర్టీ మినిట్స్ అయితే నానపెట్టేసుకుంటాను తొందరగా ఉడికిపోతుందని కరివేపాకు తోచేసుకొని బాగా కడిగేసుకున్నాను అంట ఎందుకంటే ఇక్కడ ఓక ఎక్కువ ఉంటుంది కదా అని శుభ్రంగా కడిగేసుకున్నాను దెబ్బకాయ పులిహోరకి దెబ్బకాయలు అయితే ఇదిగోండి రసం కూడా తీసేసుకొని ఉప్పు వేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎసరు పెట్టడానికి వాటర్ అయితే పడుతున్నానండి స్టవ్ వెదిగించేసి ఒక పక్క ఎసరు పెట్టేసుకున్నాను ఆ పక్కన వచ్చేసి పోపు పెట్టేసుకుంటానండి ముందుగాసట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి మూత పెట్టేసుకుందాము ఎసరు మరిగిపోతుంది పులిహోర పోపుకి వచ్చేసి ఆయిల్ అయితే వేసానండి బాండీ పెట్టేసి పల్లీలు వేసుకుందాము పల్లీలు అయితే వేగిపోయినా అండి మినపప్పు ఆవాలు ముందుగానే క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అల్లం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పోపు అయితే వేగిపోయిందండి క్యారెట్ వేసేసుకుందాము మీరు క్యాప్సికమ్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఇంకా పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసేస్తానండి పోపు అయితే వేగిపోయింది కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము ఈ పోపు ఫ్రై అయ్యేలోపు ఎసరైతే మరిపోతుంది రైస్ వేసేసుకుందాము మరిపోయిందండి రైస్ వేసుకుందాము రైస్ వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాము రైస్ కూడా తొందరగానే ఉడికిపోతుంది రై రైస్ వచ్చేసి నాన్ పెట్టేసి ఉంచుకున్నాము పక్కనే పోపు కూడా ఇంక ఇంకెండమిర్చి కూడా వేసేసుకుందాము ఈ లోపే రైస్ కూడా ఉడికిపోతుంది వాడి చేసుకుంటే రైస్ తొందరగానే చల్లారిపోవాలి లేదంటే దెబ్బకాయ రసం వేడిగా ఉండగా కలపకూడదండి బాగా రైస్ పోపు అంతా చల్లారిన తర్వాతే కలపాలి వేడి మీద కలిపామంటే చేదొచ్చేస్తుందండి టేస్ట్ అయితే బాగోదు ఉడికిపోవచ్చుందండి ఇంకా వాచ్ చేసుకోవచ్చు రైస్ని రైస్ చల్లారుతుందని ప్లేట్లోకి అయితే తిరిగిపోసానండి పోపు కూడా వేసేస్తున్నాను చల్లారిన తర్వాత దబ్బకాయ రసం యాడ్ చేసుకోవచ్చు లోపు మిగతా పని అంతా అయితే పూర్తయిపోతుంది రైస్ చల్లారుతున్నాను అంతా ఒకసారి అయితే మిక్స్ చేశాను రైస్ అయితే చల్లారిపై వచ్చిందండి దబ్బకాయ రసం ఉప్పేసాక ఉప్పు అంతా కరిగిపోయిందండి ఇప్పుడు దబ్బకాయ రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము దబ్బకాయ రసం మిక్స్ చేసిన వీడియో చివరిలో పెట్టినట్టున్నానండి పప్పు అయితే నానిపోయింది శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకుంటే తిరుగుతుంటుంది లోప మిగతా పని అయితే అయిపోతుంది గ్రైండర్ అయితే అండి కొద్దిగా వాటర్ ఉప్పు కూడా వేసేసుకుందాము ఇదిగోండి దెబ్బకాయ రసలు ఉప్పు వేయడం అయితే ఇక్కడ పెట్టినట్టున్నాను ఈలోపు రైస్ ఉండింది పోపు పెట్టింది మార్నింగ్ బజ్జీలు వేసిన మూకుడు అయితే అండి అన్నీ తోమేసుకుని బాయిలింగ్ చేసుకుంటాను ఈలోపు గ్యాస్ అన్నీ క్లీన్ చేసి అన్ని చెసులు అయితే ఆరిపోతాయి ఎక్కడెక్కడ చదివేసుకుంటాను గ్యాస్ క్లీనింగ్ చేసుకోవడం కూడా అయిపోయిందండి పప్పు కూడా అయిపోవచ్చింది ఇంకా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉన్నాయని ఒకసారి చేపట్టి అంతా మిక్స్ చేసుకొని గరెట్ కూడా పెట్టుకోవచ్చు అండి పప్పు అయితే నలిగిపోయిందండి ఈ లోప ఇవన్నీ తీసుకుని శుభ్రం చేసేసుకుందాము నూకు నానబెట్టేసుకుని నూకు కలిపేసుకుందామండి ఈ లోప పక్క స్టవ్ మీద పాలు అయితే పెరుగు మార్నింగ్ పెరుగు అని పాలు పెట్టేసుకున్నాను పాలు కాగేలోపు ఇక్కడ నువ్వు కలపడం అన్నీ అయిపోతాయండి అంతా మిక్స్ చేసేసుకుని బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవడం అండి తర్వాత రోజు ఇడ్లీ వేసుకోవడం సింపుల్గా ఉంటుంది ముందు రోజే పప్పు గ్రైండర్లో వేసేయడం వల్ల ఎప్పుడు గిన్నెలో అప్పుడే తోమేసుకుంటానుంది తోమేసి వెంటనే బౌలింగ్ చేసుకుంటాను లెమన్ రైస్లో దెబ్బకాయ రసం వేయడం ఇందాక అక్కడైతే వీడియో పెట్టలేదు కదండి ఇంకొక చివరికి తీసుకొచ్చి పెట్టాను బాగా చల్లారిపోయిన తర్వాత దబ్బకాయ రసం వేసి అంతా బాగా మిక్స్ చేసేసి ఎవరికాలకు ప్లేట్లు వేసి ఈ ప్లేట్ కూడా క్లీన్ చేసేసుకుంటానుంది ఈ రోజు లాగ్ వచ్చేసి ఇక్కడితో పూర్తి చేస్తున్నానండి లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి